జర్మన్ జైల్లో ఉండే విషయం చెప్తున్నారు, వాళ్ళకి ఇబ్బందిగానే ఉండొచ్చు అంత. ఇది వాస్తవం. దేర్ ఆర్ క్లియర్ రిపోర్ట్స్. 13 దగ్గరలో సంతకం పెట్టారు. ఒక దగ్గర కాదు, ఒక దగ్గర తిని సోదరు 13 దగ్గర పెట్టారు. రెడ్ హ్యాండెడ్ క్రైమ్ దొరికింది. ఆయన మొదటి నుంచి కూడా ఆ టైప్ ఆఫ్ వ్యవహారాలతోనే మునిగి తెలివి ఉన్న మనిషి. కాకపోతే మరి దొరకనంత కాలం దొర, దొరికిన తర్వాత దొంగని తెలుపుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద ఉంది, చాలా చాలా వాటి మీద స్టేలు ఉన్నాయి. మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చులాగా వస్తుందా? మేము అది కోరుతున్నాం. ఆయన కడిగిన ముచ్చులాగే బయటికి రావాలని కోరుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని లేనిపోయినటువంటి కేసులన్నీ పెట్టారు. 16-18 గంటల పిట్రోకో ఉందని చెప్పారు. 18 నెలలు ఉంచారు. రుజువు చేయగలిసారా? మీరు రుజువు చేయగలిసారా? లేదే. చేతులు ఎత్తేసింది సిబిఐ. ఆయనలో ఏ తప్పు లేదు అని చెప్పి వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ వేదిక నుండి, మీరు ఎన్ని కేసుల్లో స్టేలో ఉన్నాయి సార్? ఎన్ని కేసులు స్టేల్లో ఉన్నాయి? నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే, మా భవనం అన్నట్టు నిజమే గెలవాలనుకుంటే స్టేల్ వికెట్ చేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు పెట్టారు, రుజువు చేయలేక విడిచిపెట్టేశారు. అది పులి కడిగిన ముఖ్యమంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కాదు. మీరు ఖచ్చితంగా మీకు మీ మీదను యువర్ క్రిమినల్ అని చెప్పి కేసు ఫైల్ చేశారు, రైట్? రిజర్వ్ చేసుకోండి. ఆ కేసు మా చేతుల్లో కూడా లేదు కదా. తర్వాత ఎవరు పెట్టారు కేసులు మీ మీద? మీ ప్రభుత్వంలోనే వచ్చింది 2017-18. కుంభకోణం జరుగుతుంది చూడండి అయ్యా. అతని గారికి ఎప్పుడైతే దొంగోడికి తాళం చేయించినట్టు, ఎవరైతే ఈ స్కిల్స్ కామ్లో ప్రధాన పాత్రధారి సూత్రధారు ఏ చంద్రబాబు నాయుడు అయితే ఆయనకి ఇచ్చిన 6 తిండ తీసుకెళ్ళిపోయి దరఖాస్తు దీని మీద కుంభకోణం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి వాడికి తెలియదు. ఈ మహానుభావుడే కల్పెట్టాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదివిస్తాను, నువ్వేం చేయాలి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్ర ఆర్థిక ఖజానను ఒక విధంగా చెప్పాలంటే కాపలాడు ట్రస్టీ. దానికి ధర్మకర్తగా మీరు వ్యవహరించాలి. అలా వ్యవహరించాల్సింది పోయి దొరికింది దొరికినట్టుగా దోపిడీ చేసుకుందామంటే ఇది కరెక్టా? ప్రజలు దేనికి ఇచ్చారు అధికారం? దేనికి ఇచ్చారు అధికారం? సుపరిపాలన చేయాలి, న్యాయమైన పరిపాలన చేయాలి. ఈ అది వదిలేసి ఎప్పుడైతే లూటీలో ప్రారంభం చాలా ఉండే వస్తాయి. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన వాళ్ళంతా మాట్లాడుతున్నారు మీరు రుజువు చేశారు, రుజువు చేసుకోవయ్యా. నువ్వు జైల్లో ఉన్నా కదా, ఎందుకున్నా? నేనేం తప్పు చేయాలంటే అదే. నీ అడ్వకేట్లు ఎక్కడ? లండన్ నుంచి వర్చువల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నా. రోజుకి కోట్లు రూపాయలు ఇచ్చి విమానాలు హెలికాప్టర్లో తెచ్చి స్టాల్ హోటల్లో పెట్టి బాధించబట్టు పరిస్థితున్నా కదా. ఆ లోతర్ని ఢిల్లీ సీనియర్ అడ్వకేట్ లోత్రా వచ్చి జైల్లో నుంచి విడిపించాలంటే జైల్లో తోచుకుంటున్నాడు. చేయడానికి లేదు క్లియర్ ఎవిడెన్స్. రేపు
ఈ కార్యక్రమానికి నాకు చాలా ఉన్నాయి. వన్ బై వన్. అందుకే ఏమేమంటున్నామంటే, చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సిబిఐ వాళ్ళ విచారణలో తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జిఎస్టీ, సెబీ, ఇవన్నీ కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ పెట్టిన తర్వాత, అది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈయన అయిన తర్వాత అవన్నీ ఈయన ముందుకు వస్తాయి కదా. వచ్చేటప్పుడు స్టేట్ సిబిసి ఐడితో అదే చూడండి, మనం చెప్తూ వెరిఫై చేయండి. అది ఒక విచారణ సంస్థ, రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థ. అది ఎవరికి తలవక్క, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయవచ్చు. నేరం ఉంటే దేవుడు తప్పుతుంది. ఎవరే తప్పు చేసుకున్నారు, నన్ను మీరంత ఎమ్మెల్యే చేశారయ్యా. ఆయనేమో స్పీకర్ని చేసినాడు, నాకేదో దొరికింది ఇదే కరెక్టర్ ఇదే సొంతం అని చెప్పేసి నేను చేసుకుని పోతే నేను ఊరుకుంటాను. ఎవడైనా అత్యంతగా వ్యవహారం చేయాలి. అందులో ప్రజాపరిపాలన అంటే సామాన్యం ఏంటి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ నిజమే గెలవాలంటే నిజమే ఖచ్చితంగా గెలుస్తుందమ్మా, నువ్వేం కాకపోవడం నిజమే గెలుస్తుంది. సత్యయ్యనట్టు నిజమే గెలిస్తే మీ ఆయన జీవితకాలం జైల్లో ఉందా, అందులో అనుమానం కలుగుతుంది.